ఇటీవల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద జరిగిన దాడి హేయమైన చర్య అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన వైసీపీ కార్యకర్తలతో కలిసి క్యాండిల్తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విజయవాడలో నడిబొడ్డున సుమారు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి స్మృతివనాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితమిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, సామాన్యులు, అమాయకుల మీదే కాకుండా విగ్రహాలపై కూడా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం నిజంగా దౌర్భాగ్యకరమన్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసి సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చుతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించి పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. దానిని ఈ దేశంలోనే ఒక గౌరవము గుర్తింపు కలిగించేటువంటి విధంగా సామాజిక న్యాయ శిల్పం పేరిట భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నడిబొడ్డులో దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలంలో 404 కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతంగా దానికి అవసరమైనటువంటి సుందరీకరణాలన్నీ పూర్తి చేసి ఒక టూరిస్ట్ ఇక్కడ ఒక విహార కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టం, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద, సామాన్యుల మీద, అమాయకుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో అదేవిధంగా ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాతగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ దేశంలో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా జీవించగలుగుతున్నారు అంటే దానికి కారకుడైనటువంటి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేయడం, అలా దాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించడం అనేటువంటిది ఇది నిజంగా దౌర్భాగ్యకరం. దానికి మరాకాష్ట ఏమిటి అంటే దానిని ఎవరైతే తొలగించడానికి వచ్చారు, వచ్చినటువంటి వ్యక్తులకి కరెంట్ లైట్లు ఆపేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపేసి పోలీసులు సహకరించడం అనేటువంటిది బహుశా చరిత్రలో ఎక్కడ వినియోగం, ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడో నేను అమరావతిలో నిర్మిస్తామని చెప్పి ఎక్కడో ఒక మూల ఒక స్థలాన్ని కేటాయించి కనీసం ఆ స్థలం కూడా చూపించకుండా ఆ స్థలాన్ని కూడా కనీసం గుర్తించకుండా వదిలిపోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక శిల్పం అంబేద్కర్ వారి పేరిట విజయవాడ స్వరాజ్ మైదానంలో నడిపోతున్న ఉండటాన్ని ఈరోజు చంద్రబాబు అనుకో జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దాడి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ చివరికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి మీద కూడా దాడులు చేయడం ప్రారంభించారు. అంటే ఈ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాకుండా భారత రాజ్యాంగం అమలు కాకుండా నారావారి నెట్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. ఇది దీనికి ఒక ఉదాహరణ, నిదర్శనం. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఈ దాడులని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఖండిస్తున్నారు ఒక్క కంఠంతో. ఎందుకంటే ఈరోజు ఇతర దేశాలను మనం చూస్తున్నాం, అన్ని దేశాలకు భిన్నంగా ఈరోజు మన దేశం మరవగలుగుతుంది, మనగలుగుతుంది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన రాజ్యాంగం. మొదటి వరకు పాదయాత్రలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి పోయినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి మాట్లాడి ఇదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు ఈ హక్కు ఉందని చెప్పి ఈరోజు ఏ హక్కును వినియోగించుకొని దీనికి సంబంధించినటువంటి పచ్చగాంగిని పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ శిల్పం దాటి చేయడానికి ప్రయత్నం చేసేటువంటిది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, గుర్తుంచుకోండి, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది. అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈరోజు కొవ్వెక్కి మదవెక్కి కొట్టుకుంటూ
ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు, వాళ్ళకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరును అక్కడ తొలగించవచ్చు, కానీ ప్రజలలో ఎంతో మంది ఈరోజు ఈ సంఘంలో ఉండేటువంటి అంబేద్కర్ గారి అభిమానుల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక న్యాయ శిల్పానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ, ఆ పర్యాటక క్షేత్రం కానీ ఎవరు కూడా ఆ స్మృతివనాన్ని కానీ ఎవరు హృదయాల నుంచి తీసివేయలేరు. ఇది ఒక చరిత్ర. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు చాలా మంది స్కూల్ పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారో దాని ఒక పాఠ్యాంశంగా మనం చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. భావి తరాలకి అంబేద్కర్ గారు స్ఫూర్తిని అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అడుగులు ఈరోజు మొత్తం భారత దేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే ఈరోజు జరిగినటువంటి ఈ దాడి సభ్య సమాజం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ దీనిని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను ఎండగట్టాలనేటువంటి ఆలోచనతో ప్రతి నియోజకవర్గ వారిగా ఈరోజు 175 నియోజకవర్గాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుని అన్ని వర్గాల ప్రజల్ని, అంబేద్కర్ గారి అభిమానుల్ని, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని అందరిని ఆహ్వానించాం. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మహనీయుడు ఈ సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు భారతదేశం గుర్తించుకోగలిగినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారి మీద ఆ విగ్రహం మీద దాడి జరగడం ఇది నిజంగా అమానుషం. ఇది భారత రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈ దాడిని మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తూ ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలకి, ఇందులో చర్యలకి పాల్పడకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి చెప్పారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.